ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు క్లాసిక్ కిచెన్ ఈరోజు నేను సాఫ్ట్ జ్యూసీ మలై పిస్తా కేక్ చూపిస్తా దీన్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీని చేసే విధానం చూసేద్దామా ముందుగా టూ టేబుల్ స్పూన్ పిస్తా తీసుకొని వీటిలో తగినన్ని నీళ్లు పోసుకొని అరగంట సేపు వీటిని సోక్ చేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పిండి త్రీ టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని బాగా కలుపుకున్నాక దీనిలో త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ పాలు ఫస్ట్ కొంచెం పోసుకుందాం ఇంకా అవసరం ఉంటే మళ్ళీ పోసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఇంకా టూ టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ ఇక్కడ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకుందాం మీకు బ్యాటర్ డ్రైగా అనిపిస్తే ఇంకా కొన్ని పాలు పోసుకోండి కానీ నాకేం అనిపిస్తలేదు కాబట్టి నేను ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేస్తలే ఇప్పుడు ఏమాత్రం ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ రెడీ అయిపోయింది దీనిలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ని గ్రీస్ చేసుకుందాం ఇక్కడ మనం స్టీల్ కంటైనర్ యూస్ చేసుకున్నా పర్వాలేదు బౌల్ సైడ్స్ని కూడా బాగా గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్ సైజ్ బట్టర్ పేపర్ వేసుకొని బట్టర్ పేపర్ని కూడా గ్రీస్ చేసుకోవాలి మీ దగ్గర బట్టర్ పేపర్ లేకపోతే బౌల్ని పిండితో డస్ట్ చేసుకోండి ఇలా బట్టర్ పేపర్ యూస్ చేయడం వలన కేక్ బౌల్కి ఏమాత్రం స్టిక్ కాకుండా ఈజీగా బయటికి వస్తుంది ఇప్పుడు ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి ఇలా వేయడం వలన మీకు బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది బౌల్ని ట్యాప్ చేసి బ్యాటర్ని సెట్ చేసుకొని దీన్ని మనం స్టీమ్ చేసుకుందాం స్టీమ్ చేయడానికి ఒక డీప్ వెజల్లో వాటర్ పోసుకొని ఈ వాటర్లో ఒక స్టాండ్ లేదా ఒక స్టీల్ ప్లేట్ లాంటిది వేసుకోవాలి స్టాండ్ లేదా ప్లేట్ వేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని ఈ ప్లేట్ పైన వెజల్ సెంటర్లో పెట్టుకొని కవర్ చేసుకుందాం దీన్ని కవర్ చేసి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి అంతవరకు ఈ సోక్ చేసిన పిస్తాన్ని పీల్ చేసుకొని బ్లెండర్ జార్లో వేసి టూ టేబుల్ స్పూన్ పాలు పోసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మలాయి చేసుకుందాం దానికోసం టూ హండ్రెడ్ ఎంఎల్ ఫుల్ క్రీమ్ పాలు బాయిల్ చేసుకోవాలి పాలు బాయిల్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని చక్కెర మెల్ట్ వరకు మిక్స్ చేసి పాలు ఆఫ్ రిడ్యూస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందాం పాలు ఆఫ్ రిడ్యూస్ అయ్యాక దీనిలో హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇందాక పట్టుకున్న పిస్తా పేస్ట్ వేసి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఐదు నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కవర్ తీసి టూత్పిక్తో చెక్స్ చేసుకోండి టూత్పిక్ క్లీన్గా వస్తే కేక్ రెడీ అయినట్టు ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా బయటకు తీసి చల్లార్చుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్ని లూజ్ చేసుకొని కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి మనం బాటంలో బటర్ పేపర్ యూజ్ చేసినాం కాబట్టి కేక్ ఏమాత్రం బౌల్కి స్టిక్ కాలేదు ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకుందాం ఇలా బటర్ పేపర్ తీసేసిన తర్వాత ఇప్పుడు కేక్కి చిన్న చిన్న హోల్స్ చేసుకుందాం ఇలా హోల్స్ చేసుకోవడం వలన కేక్ మలైని అబ్జర్వ్ చేసుకొని కేక్ రెడీ అయిన తర్వాత సాఫ్ట్ జ్యూసీగా అవుతుంది ఇప్పుడు దీనిపైన మలై పిస్తాని పోసుకొని కేక్ని మలైలో టెన్ మినిట్స్ సోక్ చేసుకోవాలి మలాయిని కేక్ టెన్ మినిట్స్ అబ్జర్వ్ చేసుకున్నాక దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకొని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇమీడియట్గా మీరు సర్వ్ చేసుకోవచ్చు నేను థర్టీ మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత కేక్ పైన ఫైన్గా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నా కేక్ని ఇలా మీ ఇష్టం ఉన్న సైజులో పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి మలాయి పిస్తా కేక్ రెడీ కట్ చేసుకున్న కేక్ పీస్ని ఇలా ప్లేట్లో పెట్టుకొని పైనుండి మళ్ళీ కొంచెం మలాయి పోసుకొని ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి చూసారా ఎంత సాఫ్ట్ జ్యూసీ మలాయి కేక్ ఎంత ఈజీగా రెడీ చేశానో మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి మీ ఫ్యామిలీని సాటిస్ఫై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేసి ఒక లైక్ కొట్టండి మళ్ళీ కొత్త రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్